రష్యా మీద ఉక్రెయిన్ చేసినటువంటి గేమ్ ఏంటి అంటే అమెరికా యూరోపియన్ దేశాలు అందరూ కలిసి దాన్ని రెచ్చగొట్టారు. చివరికి వాళ్ళందరూ కలిసి ఉంటారన్నటువంటి ధైర్యంతో, నాటోలో తనని చేర్చుకుంటారన్న ధైర్యంతో, ఈయూలో తనని చేర్చుకుంటారన్న ధైర్యంతో రష్యాను రెచ్చగొట్టింది. ఇప్పుడు రష్యా ఆయుధాలు ప్రయోగిస్తున్న వేళ కకావికలం అవుతుంది. అయితే నాటోను అయితే విస్తరించలేదు, కానీ ఈయూలో మాత్రం ఉక్రెయిన్కి భాగస్వామ్యం కల్పించారు. ఇప్పుడు నాటో పరంగా చూసుకున్నప్పుడు కొత్త కాన్సెప్ట్ అలా ఏంటంటే, ఆ దేశాలకి ఇప్పుడు వాళ్ళల్లో ఏ దేశం మీదకి ఎవరన్నా దాడికి వస్తే మిగతా అందరూ కలిసి యుద్ధం చేయాలి, 27 దేశాలు కలిసి. ఈ సందర్భంలో నాటోకు ఉన్న సైన్యం ఇప్పటిదాకా అమెరికా మీద డిపెండ్ అయింది. అట్లా కాకుండా నాటో సపరేట్ సైన్యం అన్నటువంటిది కాన్సన్ట్రేట్ చేసే సందర్భంలో ఇప్పటిదాకా 40,000 మంది ఉంటే, ఇక పైన 3 లక్షలకు పెంచాలని నిర్ణయించారట. నాటో మెరుపుదాటి దళంలో జవాన్ల సంఖ్య 40,000 నుంచి 3 లక్షలకు పెంచుతామని సంస్థ సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బెర్గ్ చెప్పారు. స్పెయిన్ లో వచ్చేవారు నాటో సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సభ్యదేశాల రక్షణకి దళాన్ని ఉపయోగించనున్నట్టు చెప్పారు. నాటో సభ్యదేశాల భద్రతకు రష్యా ముప్పుగా మారుతున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. చైనా సవాళ్లపై నాటో సదస్సులు ప్రధానంగా చర్చించబోతున్నట్టు స్టోల్టెన్బెర్గ్ చెప్పుకొచ్చారు. అంటే చైనా, రష్యా ఈ ఇద్దరు థ్రెట్ కోసం తమ సంఖ్య బట్ 3 లక్షలు ఏ ముక్కులోకి వెళ్తుంది అనేది అర్థం కాదు.